చిరవరి వంటశాలకు స్వాగతం. ఈ వీడియోలో పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేహ్యము, పానీయము, ఈ ఐదింటిని కలిపి పంచభక్ష పరమాన్నాలు అని అంటారు. దీంట్లో భక్ష్యం అంటే ఏంటంటే నమిలి తినే పదార్థాలు, భోజ్యము అంటే చప్పరిస్తూ తినే పదార్థాలు, ఇక చోష్యము అంటే జుర్రుకునే పదార్థాలు, లేహ్యము అంటే నాకబడే పదార్థాలు, పానీయం అంటే త్రాగేటువంటి పదార్థాలు. ఈ ఐదింటిని కలిపి పంచభక్ష పరమాన్నాలు అని పిలుస్తారు. నివేదన చేసేటప్పుడు ఖచ్చితంగా నమిలి తినే పదార్థాలు, చప్పరించే పదార్థాలు, జుర్రుకునే పదార్థాలు, నాకబడే పదార్థాలు, తాగేటువంటి పదార్థాలు, ఈ ఐదు మిళితమై ఉండాలి. అటువంటి నైవేద్యాలని స్వామివారికి నివేదన చేస్తాం. ఎవరైనా మంచి భోజనం పెట్టినట్లయితే కనుక ఏమంటాము, వాళ్ళు పంచభక్ష పరమాన్నాలతో మాకు వడ్డించారు అని అంటూ ఉంటాం కదా. అంటే వడ్డించే భోజనాల్లో ఈ ఐదు రకాలైన పదార్థాలు మిళితమే ఉన్నప్పుడే దాన్ని పంచభక్ష పరమాన్నాలు అని అంటారు. పండగలకి వాటికి కూడా అందరూ పంచభక్ష పరమాన్నాలతో నైవేద్యం పెట్టాలి అని అంటూ ఉంటారు కదా. అంటే వాటిల్లో ఈ ఐదు రకాలైన పదార్థాలు ఉండాలన్నమాట. అటువంటి వాటినే పంచభక్ష పరమాన్నాలు అని అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.